నమస్తే సార్. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారి మీద నిన్నైతే చాలా ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఒక మహిళకి కడుపు చేసి తర్వాత తీంచేశాడంటూ కూడా శాంతి అనే మహిళ బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సో ఈ రోజు విజయసాయి రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆయన ఏం చెప్పుకొచ్చారు? యా, మణిపాటి మదన్ మోహన్ అనే అతను దేవాదాయ శాఖ కమిషనర్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటరు నేను చదివాను కూడా. ఆ లెటర్లో ఆయన ఏం రాశాడంటే, నా భార్య నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రెగ్నెంట్ అయ్యి ఒక కొడుకును కనింది. ఆ కొడుకు నాకు పుట్టలేదు. సో ఆమె క్లియర్గా ఆమెను నేను అడిగినప్పుడు ఒకసారేమో ఇతను నా కొడుక్కి తండ్రి విజయసాయిరెడ్డి అని చెప్పింది. ఇంకొకసారి ఇంకొక అతని పేరు చెప్పింది, సుభాష్ అని అతని పేరు చెప్పింది. తర్వాత అడిగినప్పుడంతా ఈ మల్లయ్య పుల్లయ్య అని ఇట్లాంటి పేర్లు చెప్తూ ఉంది. సో ఆమె క్లియర్గా సో రంకు చేసి ఎవరితోనో బిడ్డనగనింది, దీని మీద మీరు చర్య తీసుకోగలరు అని దేవాదాయ శాఖ కమిషనర్కి ఈ మదన్ మోహన్ అనే అతను లెటర్ రాశాడు. ఇది ఇప్పుడు ఈ లెటరు మరి మీడియాకి ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ ముఖ్యంగా తెలుగుదేశం మీడియా దీన్ని విపరీతంగా హైప్ చేస్తుంది, విపరీతంగా ప్రచారం చేసి కథనాలు కథనాలుగా చేసి. దాంతోపాటు ఈమె ఈమె పేరు శాంతి కలింగిరి, ఈమె ఎరుకుల ఎస్టీ కులము. సో ఇతను కూడా బంధువే అని చెప్తున్నారు ఈ హస్బెండ్ అని చెప్పుకుంటున్న అతను. సో దీంతో విజయసాయిరెడ్డి ఇన్వాల్వ్ అయ్యేసరికి తెలుగుదేశం వాళ్ళు ఒక్కసారిగా దీన్ని పెద్ద ఎత్తున బ్లోప్ చేశారు. దాంతోపాటు ఆమె గతంలో విజయసాయిరెడ్డి ట్వీట్ల కింద కామెంట్లు చేస్తుంటే దాన్ని కూడా వైరల్ చేశారు. అంటే విజయసాయిరెడ్డికి ఈమెకి లింక్ ఉందని చెప్పడానికి ఆ కామెంట్లను తీసుకొని పట్టుకున్నారు. దాని తర్వాత ఈమె అవినీతి పరురాలని గతంలో ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయని చెప్తున్నారు. వాటిని మళ్ళీ తీసుకొచ్చి ఈమె వైసీపీ నాయకులతో కలిసి అవినీతి చేసింది, అసలు ఈమెను పెట్టిందే విజయసాయిరెడ్డి తీసుకొచ్చి అని. ఈమె ఎవరంటే ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖకి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉందన్నమాట. విజయసాయిరెడ్డి కాదు, ఈమె ఉంది, శాంతి శాంతి ఉంది. సో ఈమెను పోస్టింగ్ విజయసాయిరెడ్డి ఇచ్చాడనేది తెలుగుదేశం వాళ్ళ ఆర్గ్యుమెంటు. సో ఓవరాల్గా ఏంటంటే విజయసాయిరెడ్డి ఈమెతో బిడ్డను కన్నాడు అక్రమంగా. ఈమెకు భర్త ఉండగా భర్త అమెరికాలో ఉన్నప్పుడు కన్నాడు అని మదన్ మోహన్ వాళ్ళ భర్త పేరు. అతను ఏం చెప్తున్నా అంటే, నేను 2022 ఇయర్లో అమెరికాలో ఉన్నాను. ఆ మొత్తం జనవరిలో వెళ్ళి సంవత్సరం అంతా అక్కడే ఉన్నాను. ఆ టైంలో ఈమెకి జూలై ప్రాంతంలో ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది. దాని తర్వాత 23 జూలైలో మేము బిడ్డను కన్నది. సో నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈమె ఎవరితో కనింది అనేది అతని ఇది. సో ఇది దీన్ని మామూలుగా అయితే ఏం చేయాలి మీడియా, ఆమెను అడగాలి, ఇట్లా లేక లీక్ అయింది మీరు ఏంటని ఆమెను అడగాలి, విజయసాయిరెడ్డిని కూడా అడగాలి. కానీ అవి ఇవాళ మనం చూస్తున్నాం కదా, మనకు న్యూస్ దొరకడమే, సెన్సేషన్ న్యూస్ దొరకడమే ఎక్కువ అన్నట్టుగా జస్ట్ న్యూస్ రాగానే అందరూ వేసేస్తారు. ఎవరు చెక్కి చేసుకునే పరిస్థితి ఎవరికి ఉండదు, ఎందుకంటే ఇవాళ ఉన్న మీడియా మోడల్ అది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఒకటి. రెండోది ఇక్కడ ఏంటంటే తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఏమాత్రం చిన్న సందు దొరికినా వైసీపీ వాళ్ళని బదనాం చేయాలనేది ఇవాళ తెలుగుదేశం చూస్తుంది. ఇవాళ కాదు ఎప్పటి నుంచో, అలాగే తెలుగుదేశం వాళ్ళది ఏదైనా దొరికితే బదనాం చేయాలని వైసీపీ చూస్తుంది. సో అందువల్ల ఇది విజయసాయిరెడ్డి ఇంపార్టెంట్ నాయకుడు కాబట్టి అతని విషయం ఇప్పటివరకు ఆయనకి ఇటువంటి ఆరోపణలు అతని మీద రాలేదు. వేరే రకమైన ఆరోపణలు వచ్చి ఉండొచ్చు, కానీ లైంగికంగా అతను, ఎందుకంటే అతనికి 68 ఏళ్ళు, ఇవాళ వెళ్ళి అతను ఎవరికో ప్రెగ్నెంట్ చేశాడంటే అది కొద్దిగా ఆడ్గా ఉంటుంది. సో కానీ వీళ్ళకి అది దొరికేసరికి దీన్ని విపరీతంగా కొమ్మేశారు. సో ఇక్కడ ఏంటంటే ఆమె ఒక స్త్రీ, ఆ స్త్రీకి సంబంధించిన పర్సనల్ విషయం ఇది నిజానికి. ఆమె ఎవరితో అఫేర్ పెట్టుకుంది, ఎవరితో పెట్టినది ఆమె విషయం అది. ఈవెన్ లీగల్గా కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు కన్సల్టింగ్ అడల్ట్స్ అంటే ఇద్దరు అడల్ట్స్ ఒకరికొకరు నచ్చి వాళ్ళు ఒప్పుకుంటే పరస్పర అంగీకారంతో చేసే సెక్స్ నేరం కాదని సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు చెప్పింది. అయినా మనం మీడియా దాన్ని నేరంలాగా చిత్రీకరిస్తున్నాం. సో దాని మీద శాంతి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆమె డీటెయిల్గా మాట్లాడారు. అసలు విషయం ఏంటంటే అతను మొగుడే కాదు, ఇతను ఆ మదన్ మోహన్ అనేవాడు ఒకప్పుడు మొగుడు కానీ ఇప్పుడు కాదు, అంటే విడాకులు ఇచ్చేసింది ఎప్పుడు.
విడాకులు ఇచ్చి సుభాష్ అని ఇంకొక అతను పెళ్లి చేసుకునింది. అతనికి ఈమెకు పుట్టిన బిడ్డ అతను. ఇవేవి దాచిపెట్టి మీడియా విపరీతంగా హైప్ చేసేసింది. సో ఆమె ఏం చెప్పింది అనేది చూస్తే, ఆమె ఏం చెప్పిందంటే వీళ్ళిద్దరూ బంధువు ఇతను. వీళ్ళిద్దరికి 2013లో పెళ్లి జరిగింది. 2015లో కవలలు పుట్టారు ఇద్దరికి. ఆ తర్వాత వీళ్ళకి 2016 నుంచి గొడవలు మొదలైన, కవలలు పుట్టినప్పటి నుంచి ఇతను టార్చర్ చేసేవాడు మదన్మోహన్. ఈ టార్చర్ నుంచి తప్పించుకోవాలనేది చాలా కష్టమైంది ఆమెకి. ఈ క్రమంలో ఉద్యోగంలో కూడా ఆమెకి పుష్పవర్ధన్ అనే పై అధికారి వేధింపులు మొదలుపెట్టారు లైంగికంగా. ఆ టైంలో ఆమె సుభాష్ అనే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళింది. సుభాష్ ఆమెకి ఇల్లీగల్గా చాలా హెల్ప్ చేశాడు, మోరల్గా కూడా నిలబడ్డాడు. సో ఈ లోపల భర్తతో విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చేసిన తర్వాత ఈ సుభాష్ని పెళ్లి చేసుకుంది. సో సుభాష్ పెళ్లి చేసుకున్నాక సుభాష్కి ఈమెకు పుట్టిన బిడ్డ. అంటే లీగల్గా ఆమె తన భర్తతో బిడ్డను కన్నది. ఇది ఎంత ఘోరంగా ఉంది చూస్తే, తన భర్తతో బిడ్డను కంటే ఎవరితోనో బిడ్డను కనడం, విడాకులు ఇచ్చేసిన భర్త వచ్చి ఇప్పుడు చెప్తే దాన్ని మీడియా క్యారీ చేసేసి, సో ఆమె అంటే ఎవరి మీదైనా ఇలాగ మాట్లాడేయచ్చు కదా, ఎవరి మీదైనా కంప్లైంట్ ఇచ్చేయచ్చు, ఎవరి మీదైనా మనం ఎవరినైనా బదనాం చేసేయచ్చు ఇవాళ అనుకుంటే. సో అంత ఘోరంగా తయారైంది. అంటే పొలిటికల్ పార్టీలు ఎలా తయారైనాయంటే, తెలుగుదేశానికి వైసీపీకి తేడా లేదు, తేడా ఉన్నట్టుగా తెలుగుదేశానికి సంబంధించి చాలామంది మాట్లాడుతుంటారు. జగన్ చాలా అరాచకం, వైసీపీ చాలా అరాచకం, చంద్రబాబు విజనరీ ఇవన్నీ చెప్తుంటారు. ఇదే విజనరీ ఆయన చెప్పాలి మరి చంద్రబాబు, ఆయన విజన్ ఇదేనా అంటే, ఒక గిరిజన మహిళ ఆమెకి 35 ఏళ్ళు, ఆయనకేమో 68 ఏళ్ళు. సో ఆయనకి ఈయనకి లేని లింకు కలిపేసి వాడు ఏమి రాశాడంటే, విజయసాయిరెడ్డికే పుట్టినాడని కూడా రాయలేదు ఆ మదన్మోహన్ అనే వ్యక్తి. అతనేం రాశాడంటే, ఒకసారి విజయసాయిరెడ్డి పేరు చెప్పింది, ఒకసారి సుభాష్ పేరు చెప్పింది, ఒకసారి మల్లయ్య పుల్లయ్య అని రకరకాల పేర్లు చెప్తుందని రాశాడు. దాన్ని అంతా వదిలేసి వాళ్ళకి విజయసాయిరెడ్డి అనే కనబడేసరికి విజయసాయిరెడ్డి బయట తీసేసి వీళ్ళు ఫోకస్ చేసేది. సో ఇది జరిగింది. బేసిక్గా ఆమె నిన్న చాలా ఆవేదనతో ఆమె మాట్లాడుతుంది. సో నన్ను రెండోది ఏంటంటే, అతను 30 కోట్లు డిమాండ్ చేశాడు భర్త, మాజీ భర్త. సో 30 ఎందుకంటే 100 కోట్లు ఏమి అవినీతి జరిగిందని గతంలో ఆంధ్రజ్యోతి రాసింది, తెలుగుదేశం మీడియా రాసింది. అందుకని 100 కోట్లు నీ దగ్గర ఉంది కదా, నాకు 30 కోట్లు ఇవ్వు, లేకపోతే నేను నిన్ను బయటికి ఎడేస్తా అని అతను బెదిరించాడు. దానికి తగినట్టు నేను అసలు అవినీతి చేస్తుంటే కదా, నేను 30 కోట్లు 100 కోట్లు నా దగ్గర ఉంటే కదా నేను ఇవ్వడానికి. సో అలాగా అతను బ్లాక్మెయిల్ చేసి నేను ఇవ్వలేదని చెప్పి ఇలాగా చేశాడు. ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళు అతను కలిసి ప్లాన్ చేశారు. నువ్వు కంప్లైంట్ ఇవ్వు, దాన్ని మేము మీడియాలోకి ఎక్కిస్తామనేది ఇదంతా ముందే అవగాహనతో జరిగినట్టు కనిపిస్తూ ఉందనేది చెప్తున్నారు. సో నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ మధ్య ప్రతి వీడియోలు చెప్తున్నా, పొలిటికల్ పార్టీలకి మన దేశంలో ఏ పొలిటికల్ పార్టీకి ఇంకొక పార్టీకి బేసిక్ డిఫరెన్స్ ఏమీ లేదు. అందరూ ఒకటే, వెదవలు అనుకుంటే అందరూ వెదవలే. ఆ పార్టీలో ఉన్నంత మాత్రం మంచోళ్ళు, ఈ పార్టీలో ఉన్నంత మాత్రం చెడ్డోళ్ళు అనేది ఏం లేదు ఇక్కడ. అందుకని మనకి ఇవాళ చూస్తే పొలిటికల్ పార్టీలకు ఎలా మారుతున్నారో కూడా చూస్తున్నాం. ఎవరికేమీ లాయల్టీ అనేది లేదు, పార్టీ లాయల్టీ లేదు, ఇంకా ఐడియాలజీ అనేది అసలు భూతపదం అయిపోయింది. ఎవరికేమి సిద్ధాంతాలు అనేది ఏ పార్టీకి కూడా లేవు. పైకి ఏం చెప్పినా కూడా ఆచరణలో చూస్తే లేవు. అందుకనే మనకి ఏ పార్టీ ఈ పార్టీలో గెలుస్తాడు, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచిన వాళ్ళందరూ బీఆర్ఎస్లకు వెళ్ళారు, ఇవాళ బీఆర్ఎస్లు గెలిచిన వాళ్ళందరూ కాంగ్రెస్లకి బీజేపీలకు వెళ్తున్నారు. సో క్లియర్గా ఏంటంటే, అధికారం ఇంపార్టెంట్ తప్ప గెలుపు, అధికారం, డబ్బు ఇవి ఇంపార్టెంట్ తప్ప ఇవాళ ఎవరికి కూడా మోరల్ వాల్యూస్ అనేవి ఇంకా అసలు ఇంకా కామెడీ, అదేదో బాపు కార్టూన్ ఉంటుంది. అంటే సీరియస్ జోక్లేమో సీరియస్గా చదువుతుంటాడు, సామాజిక స్పృహ అనే దాన్ని గట్టిగా విరగబడి నవ్వుతూ చదువుతాడు అన్నమాట. అలాగే ఇవాళ ఎవరికైనా మోరల్స్ లేకపోతే నైతిక విలువలు ఇవి ఏ మీడియా రాసినా లేకపోతే ఎవరు చెప్పినా విపరీతంగా నవ్వాలన్నమాట, అంత పెద్ద జోక్ అయిపోయింది. సో అలాగా ఇప్పుడు ఈమె ఇష్యూని బ్లోఅప్ చేసేసి తెలుగుదేశం వాళ్ళు ఇతని మీద పగ తీర్చుకోవడానికి ఆమె జీవితాన్ని బలి చేశారు. సో ఇప్పుడు ఆమె రేపు పిల్లలు ఉన్నారు ఆమెకు, రేపు బయట పోయి పనిచేయాలి ఆమె. సో రేపు ఆ బిడ్డ ఇవన్నీ చూస్తాడు కదా, పెరిగి పెద్ద అయినా కూడా మీడియాలో ఎక్కడికి పోదు. సో మీ నాన్న విజయసాయిరెడ్డి అంట కదరా అని రేపు ఆ అబ్బాయిని వేధించరా
అంటే ఎంతమంది జీవితాలతో మీడియా ఆడుకునింది, తెలుగుదేశం మీడియా లేదా తెలుగుదేశం నాయకులు అనేది ఇక్కడ చూడాలి. సో దీనికి పరిష్కారం అంటూ ఏం లేదు, ఎవరికి వారు ఫైట్ చేయాల్సిందే. విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు కాసేపట్లో, తను కూడా తన తను ఏం చెప్తాడు ఇదే చెప్తాడు, తన తనకు తెలిసిన తను దానికి సంబంధం లేనప్పుడు ఆయన ఏం చెప్తాడు. సో ఇది బేసిక్గా అంటే గతంలో వైసీపీ చేసిన పని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. గతంలో మనం చూసాం చంద్రబాబు విషయంలో, లోకేష్ పుట్టుక విషయంలో తెలుగు వైసీపీ ఎంత నీచంగా చేసింది, అదేవిధంగా అదేమైనా అదే స్థాయి నీచత్వం అని వీళ్ళు కూడా తెలుగుదేశంలో కూడా ప్రదర్శిస్తున్నారు. ఇద్దరికీ ఏ రకమైన తేడా లేదు.